నా పేరు ఎడుగుట్టు నాగేశ్వరరావు అండి. నేను రాష్ట్ర వడ్డీ సంఘ నాయకుడిని. నాది కడప జిల్లా రాయచోట అండి. గత దాదాపుగా 15 సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడ క్వారీ సమస్యలు ఉన్నా కూడా నేను వెళ్లి వీలైనంత వరకు వాళ్ళకి న్యాయం చేస్తా వచ్చేవాడిని. మొత్తం ఇక్కడే కాకుండా ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వీళ్ళ గుంటూరు కూడా అదో నా బయోడేటా కూడా ఉంది. నేను ప్రతి ఒక్కరికి నేను సమస్య ఇచ్చేవాడిని. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ట్యాంక్ బండి పైన ధర్నా 7 రోజులు చేసిన అనంతరం మాకు అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు పిలిచి మా కోర 8 ఫ్లాట్ నెంబర్ కేటాయిస్తే అది కూడా ఇవ్వనీకన్నా వీళ్లను చదువురానాలు కాబట్టి, ఇల్లిటరేట్స్ కాబట్టి మోసం చేశారండి. వీళ్లపైన దాడులు జరిగాయండి. ఆ దాడులు జరిగితే మేము కలెక్టరేట్ ముందర మేము ధర్నాలు చేశామండి. అప్పుడు కూడా ధర్నా చేస్తే మైన్స్ అధికారులు ఏమో జరిగిపోతుందని మాకు వీళ్లకు టైప్ చేయించి మాకిచ్చిన క్వారీలోనే వాళ్ళు సగం తీసుకున్నారండి, సగం మాకు ఇచ్చారండి, సగం అలాగే పెట్టారండి. ఆ సగం మిగతాది పెట్టిండేది కూడా మాకు ఇప్పుడు ఇమ్మని మాకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారండి. అది ఎలా అని మేము గట్టిగా గద్దించి మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, గత అధికారులకు అందరికి తెలియజేస్తే అక్రమమని తేల్చేశారండి. అక్రమం చేసి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి మాకు ఇప్పుడు మాకు ఏదైతే ఇవ్వాల్సి వస్తారో దాని చుట్టూ కొంతమంది అక్రమ మైనింగ్ చేస్తూ మాకు ఆ క్వారీలు లేనికుండా చేయాలనే ఉద్దేశంతో అన్యాయం చేస్తున్నారండి. ఆ అక్రమ మైనింగ్ ఆపమని కూడా మేము సజ్జల మన రామచంద్రరెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరికి ఇచ్చామండి. మాకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు అనుకున్నాం మేము మాకు న్యాయం జరిగినంత వరకు ఈ పార్టీ ఆఫీసును వదిలేదండి. మాకు హక్కు ఉంది, ఓటేసాం, గెలిపించాం. రాజశేఖర రెడ్డి అభిమానులుగా మేము అడిగే హక్కు ఉందని మేము ఈ ఆఫీస్ కాడికి వచ్చాము. న్యాయం జరిగినంత వరకు వెళ్లేదు లేదండి.